Good afternoon, my dear students. Now, mock test number 2, answers from 41 to 50. This 41, book value is the net asset value of a company calculated as total assets minus intangible assets and liabilities. Book value and the book value is the net asset value of a company calculated as total assets minus intangible assets and liabilities. 42. Earnings per share is the portion of a company's profit allocated to each share of a common stock. Common stock and equity shares. Stock and share in the lekka. So, earnings per share, in the manaki, mamulga partnership low end and sharing ratio will be fixed through a partnership deed. Kani companies low sharing ratio and it undadu. In the kante, yavarki any share lunte. అన్ని షేర్లకి షేర్ కింతని లాభంలో వాటాని డివిడెండ్స్ రూపంలో పంచుతారు. సో ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఒక షేర్కి ఎంత వచ్చింది అనేది. కాబట్టి ఏంటంటే అది ఈపీఎస్ అంటారు, మామూలుగా అబ్రివేషన్ ఈపీఎస్ అనే పదం దీంట్లో వాడతారు. తర్వాత 43, ఎర్నింగ్స్ పర్ షేర్ సర్వీస్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ. ఎందుకంటే కంపారిజన్ చేస్తారు ఆ షేర్ వాళ్ళ ఆ కంపెనీలో షేర్లు కొంటే మనకు వి గాట్ 25 రూపీస్ పర్ షేర్, ఈ కంపెనీలో షేర్లు కొంటే వి గాట్ ఓన్లీ 10 రూపీస్ పర్ షేర్. అంటే లాభాల యొక్క స్ట్రెంగ్త్ని చెప్తుంది, ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది లాభాల యొక్క స్ట్రెంగ్త్ని చెప్తుంది కంపారిజన్లో మనకి మనకి మనం ఏంటంటే దాని అది ఇట్ విల్ ఎఫెక్ట్ ది ద డిమాండ్ ఆఫ్ షేర్స్. రేపు వద్దున వాళ్ళు కనుక మళ్ళీ పబ్లిక్ ఇష్యూకి వస్తే హైక్లో మనకు క్యాపిటల్ ఇంక్రీజ్ కోసం కనుక మళ్ళీ కనుక అనౌన్స్ చేసినట్టయితే ద పీపుల్ విల్ రన్. కాబట్టి ఏంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్ సర్వ్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ ది కంపెనీస్ ప్రాఫిటబిలిటీ. ఎక్స్పాండ్ ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్. తర్వాత 45, ఏ బైఅవుట్ ఈస్ ది పర్చేస్ ఆఫ్ కంపెనీస్ షేర్స్ ఇన్ విచ్ ది అక్వైరింగ్ పార్టీ గెయిన్స్ కంట్రోలింగ్ అసెట్స్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ది టార్గెటెడ్ కంపెనీ. ఏ బైఅవుట్ ఆఫ్ ది పర్చేస్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఇన్ విచ్ ది అక్వైరింగ్ పార్టీ గెయిన్స్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ది పార్టీ. ఇవి జనరల్గా మీకు జరుగుతూ ఉంటే పేపర్లో చూస్తూ ఉంటారు. ఎవరైతే నెంబర్ ఆఫ్ షేర్స్ కంపెనీ కొనేసుకుని అప్పుడు ఏం చేస్తుందంటే ఒక పెత్తనం చలాయించడం కోసం కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టార్గెటెడ్ కంపెనీ కోసం అని బైఅవుట్ అనేది వాడతారు. తర్వాత 46, ఏ కాల్ లోన్ ఇస్ ఎ లోన్ దట్ ఏ లెండర్ కెన్ డిమాండ్ టు బి రీపేడ్ అట్ ఎనీ టైం. కాల్ లోన్ అంటే ఎప్పుడంటే అప్పుడు ఇవాళ అడిగితే తక్షణం ఇవ్వాలి, అంతేగాని పలానా ఆ వాయిదాల పద్ధతులు ఉండవు ఇక్కడ. కాల్ లోన్ ఇస్ ఎ లోన్ దట్ ది లెండర్ కెన్ డిమాండ్ టు బి రీపేడ్ అట్ ఎనీ టైం. 47, ఏ కాల్ ప్రైస్ ఈస్ ద ప్రైస్ అట్ విచ్ ఏ డిబెంచర్ బాండ్ ఆర్ ఏ ప్రిఫర్డ్ స్టాక్ కెన్ బి రిడీమ్డ్ బై ది ఇష్యూయర్. ఎందుకంటే మీకు ప్రిఫరెన్షియల్ షేర్స్ వీటికి ఉన్నాయి, ఏంటంటే వాళ్ళు తిరిగి తీసేసుకుంటారు, తిరిగి తీసేసుకుని మన డబ్బులు మనకి ఇచ్చేస్తుంటారు. సో కాల్ ప్రైస్ ఇస్ ది ప్రైస్ అట్ విచ్ ఏ డిబెంచర్ బాండ్ ఆర్ ఏ ప్రిఫర్డ్ స్టాక్ కెన్ బి రిడీమ్డ్ బై ది ఇష్యూయర్. ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు రిడీమ్ చేస్తారు. తర్వాత 48, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ది మనీ ఏ కంపెనీ స్పెండ్స్ టు బై మెయింటైన్ ఆర్ ఇంప్రూవ్ ఇట్స్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఫిక్స్డ్ అసెట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ లేదా కొత్త అసెట్స్ కొనడానికి కానీ మెయింటైన్ చేయడానికి ఏదైతే ఖర్చు పెడతారో దాన్ని దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇది అన్ అమౌంట్ దట్ ఈస్ ఎక్స్పెన్స్డ్ ఇమీడియట్లీ దేర్ బై బీయింగ్ మ్యాచ్డ్ విత్ ది రెవెన్యూ ఆఫ్ ఎ కరెంట్ అకౌంటింగ్ పీరియడ్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు ఎంతగాడికి ఏంటంటే మీకు ఇమీడియట్గా ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండిచర్ అనే పదానికి డిఫరెన్స్ ఇస్తే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ విల్ ఎక్స్పైర్ ఆటోమేటిక్గా. ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్పెన్స్డ్ ఇమీడియట్లీ దేర్ బై బీయింగ్ మ్యాచ్డ్ విత్ ది రెవెన్యూస్ ఆఫ్ ది కరెంట్ అకౌంటింగ్ పీరియడ్. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏదైతే రెవెన్యూ వచ్చిందో రెవెన్యూకి సమానంగా ఇప్పుడు మనకు ఒక రెవెన్యూ రావాలంటే ఏదో ఒక చర్య చేయాలి. చేస్తే కానీ మనకి ఆ రెవెన్యూ రాదు కదా, మనం ఏదైనా అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా సర్వీస్ చేయాలన్నా దానికి ఆ విధంగా మనం ఖర్చు పెట్టిన దానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. 50th, రొటీన్ రిపేర్స్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెగ్యులర్గా మనకు మెయింటెనెన్స్ కోసం అంటే టు వర్కింగ్ కండిషన్లో ఉంచడం కోసం ఏదైనా రిపేర్స్ మెషినరీ చేస్తే దాన్ని రొటీన్ రిపేర్స్ అంటారు. లేకపోతే వర్కింగ్ కెపాసిటీకి పెంచడానికి అయితే మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. రొటీన్ రిపేర్స్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దేర్ బై వీ కంప్లీటెడ్ 50 అండ్ ఐఎమ్ కమింగ్ అవుట్ టు స్టార్ట్ అనదర్ 10 బిట్స్ త్రూ అనదర్ వీడియో. గుడ్ డే.